నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికల గ్రామం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర రైతులు, గొల్ల కుర్మలు, వలస కూలీలు ఇతరులకు తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వీరికి నష్టపరిహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని జగిత్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ బెజ్జారపు భూమాచారి కొండ్రికల గ్రామం నుండి ఎన్ఎస్టీవీ న్యూస్కు వివరించారు. మరియు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటీవల తీసుకొచ్చినటువంటి హైడ్రా చట్టం సంబంధించి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు జిల్లా కేంద్రాలకు కూడా హైడ్రాను విస్తరిస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయము. వాస్తవంగా గత 50 నుంచి విధ్వంసం జరిగింది. చెరువుల మీద, కుంటల మీద కానీ, చెరువుల మీద కానీ, నగరాల మీద విధ్వంసం జరిగి అక్రమ నిర్మాణాలు అయి చాలామందికి పేదవాళ్లకు జాగలు లేకుండా పోయినాయి. వాస్తవంగా గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇద్దామంటే కూడా ఇల్లు లేకుండా పోయినాయి. కావున ఈ చట్టం అనేది జిల్లా పరిధికి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో నేను పార్టీ తరఫున, జిల్లా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తరఫున వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. కావున మీరు తొందరగా ఈ చట్టాన్ని అమలు చేసి ఈ హైడ్రా చట్టాన్ని జిల్లాలకు మరియు గ్రామాలకు మరియు మున్సిపాలకు అమలు చేసి ఆ అక్రమ నిర్మాణాలు తీసేసి గరీబ్ వాళ్ళకు ఇల్లు కట్టాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, అకాల వర్షాలకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం మరియు గొల్ల కుర్మలు మరియు ఇతరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క పంటలు కానీ వారి యొక్క పరిసంపద అంతా చనిపోయింది. చాలా మటుకు పంటలు కొట్టుకోవడం జరిగింది. చాలా మటుకు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే వారికి నష్టపరిహారం మరియు ఎస్కరేషన్ ఇవ్వాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి ప్రభుత్వానికి జరిగింది. వారిని ఆదుకోవాలని, మరియు అట్లాగే రైతు భరోసా పథకం కూడా వెంటనే అమలు చేసి వారికి రైతు భరోసా డబ్బులు కూడా వెంటనే వారి అకౌంట్లో వేయాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది గత 3 నెలల నుంచి, సో అది కూడా తొందరగా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని నా యొక్క విజ్ఞప్తి.